కొన్ని నిర్ణయాల్లో అయితే ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేయడంలో ముందుకు వెళ్ళిపోతున్నారు. జిల్లాల విభజన విషయంలో చాలా ఆటంకాలు ఎదురవుతాయని అనుకున్నా ఆల్రెడీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలైన ఎట్టకేలకు అన్ని అడ్డంకులను చిక్కులను ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళిపోయారు. జిల్లాల విభజన కూడా జరిగిపోయింది. ఆ నేపథ్యంలోనే వెంటనే ఢిల్లీ ప్రయాణమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మళ్ళీ తిరిగి వచ్చే లోపే ఒక అంటే ఇమీడియట్గా ఆయన అనుకున్నది సాధించడం, అంటే ఆ జిల్లాలకు సంబంధించి కోడ్లు కూడా కేంద్రం నుంచి వచ్చేయడం. ఎందుకంటే ప్రస్తుతం మొన్నటి వరకు 13 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ జిల్లాలు ఏర్పాటు చేసినందుకు ఆ జిల్లాలకి కేంద్రం కోడ్లు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీగా వ్యవహరించే ఈ కోడ్లతో ఖచ్చితంగా పాలనా సౌలభ్యం అనేది ఉంటుంది అనేది, అందుకే ఈ కోడ్లు అయితే కేంద్రం అలాట్ చేస్తోంది. అయితే ఇది లేట్ అవ్వకుండా ఇమీడియట్గా ఈ కోడ్లను అయితే పంపించేశారు. తాజాగా ఏర్పాటైన ఈ కొత్త జిల్లాలకు సంబంధించి అంటే పార్వతీపురం మన్యం జిల్లాకు 743 కోట్లు ఇచ్చారు, అనకాపల్లికి 744, అల్లూరు సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకి 748, ఎన్టీఆర్ జిల్లాకి 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, శ్రీ సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755. అంటే మొత్తం కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు, పాతే 13 అంటే మొత్తం 26. ఈ కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలకు కూడా ఇమీడియట్గా కేంద్రం కోర్టు కేటాయించేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, కొత్త జిల్లాల ఏర్పాటు గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించడం, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితుల మీద అలాగే మనకు రావాల్సిన విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటి మీద మిగిలిన మంత్రులతో చర్చడం ఇవన్నీ చకచక జరిగిపోయాయి. వెంటనే ఇమీడియట్గా కోర్టులు కూడా ఎలా చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళి, ఎందుకంటే వీటికి ఎక్కడ ఆటంకం లేకుండా ఇమీడియట్గా జరిగిపోవాలనే ఉద్దేశంతో దగ్గరుండి పనిచేయించుకొచ్చారు అనేది కూడా ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్నమాట.